మీ తో కొన్ని విషయాలు పంచుకోవాలి ఈ ప్రాంతం పౌరుషానికి పోరాటానికి అద్భుతమైన పరిపాలనకు పెట్టింది పేరు నాటి రాణి రుద్రమదేవి కాకతీయుల సామ్రాజ్యం అదే విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ ములుగు నియోజకవర్గ శాసనసభ్యురాలు మా సీతక్క అదే విధంగా సాయుధ రైతాంగ పోరాటంలో ఆనాడు ఇసునూరు ధరల గొడీలను పగలగొట్టిన చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం లాంటి వీర వనితలు మనకు ఆదర్శంగా ఈ ప్రాంతంలో వినిపిస్తది ఈ ప్రాంతం ఆడబిడ్డల పౌరుషానికి ప్రతీక ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక అట్లాంటి భూపాలపల్లి ప్రాంతంలో ఈనాడు జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆడపడుచుల జీవితాలు చిద్రవద్రమై బతకలేని పరిస్థితులు ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఇయాల ఉదయం నలక్ష్మి నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి ఈ ప్రాంతం ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారేమో అని చెప్పి మాట్లాడాలి సత్యన్న అని చెప్తే సత్యన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి గారు పెద్దలు రాజయ్య గారు చెప్పిన 4 గంటల్లోనే దాదాపుగా 2000 మంది మహిళల్ని పాదయాత్రకు తీసుకురావడం జరిగింది ఆ ఆడపడుచులతో మాట్లాడుతూ చాలా మంది అందులో సమ్మక్క సారక్క పేర్లు ఉన్నాయి భాగ్యమ్మ అదే విధంగా ప్రమీలమ్మ ఇట్లా చాలా మంది ఆడపడుచులను పెద్దమ్మలను కలుసుకుంటూ వచ్చిన అడిగిన అక్కల్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని లేదు నాయనా ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇల్లు పట్టాలు ఇచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు ఈ మొదనష్టపోడు పోయే కాలం వచ్చిందేమో ఎక్కడ కూడా మా కాదు మా చుట్టాలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదని చెప్పాను పోని పెద్దమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోతే రాకపోయింది మనవనికి ఏమన్నా నౌకరు వచ్చిందా అని అడిగిన నౌకరు మాత్రం రాలేదు నాయన వాని కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదివిస్తే ఈ తాసీలోడు ఊర్లో బడి పనిచేసిండు బెల్ట్ షాప్ తెరిచిండు వాడు పొద్దునే లేతే మందే ఎన్నిక పోతున్నాడు చంద్రశేఖరరావు వచ్చినాక మనవాడికి నౌకరు రాలేదు కానీ మందలు వాటి వచ్చింది నాయన అని పెద్దమ్మ చెప్పింది సరే అమ్మ మరి మనవాడు అట్లుంటే ఎంత ఉంది భూమి అని అడిగిన 2 ఎకరాలు ఉంది నాయన అన్నది బ్యాంకులో అప్పు ఉందా అంటే ఉంది నాయన 50000 చేస్తే అది 100000 దాటింది అన్నది మరి 100000 రూపాయలు రైతు రుణమాఫీ చేసిండు కదా కేసీఆర్ అని నేను అడిగితే ఆ మొదనష్టపోడు ఆ బ్యాంకు కడతాడని గతకుంటుంటే 4 ఏళ్ళు అయింది 50000 లక్ష అయింది తడిసి మోపెడైంది అప్పు నెత్తు మీద అయింది చేతిలో సిప్పు వచ్చింది నాయన ఇది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని పెద్దమ్మ చెప్పింది యువకులు వచ్చి కలిసిండ్రు అన్నా నువ్వు వచ్చినవని చూడనికి వచ్చినాం మేం కాంగ్రెస్ పార్టీ కాదు కానీ ఈసారి ఎందుకు నిన్ను చూడాలనిపించింది వచ్చినాం అన్నారు నేను అడిగిన కాంగ్రెస్ కాకపోతే కాకపోయింది కానీ నీకేమన్నా నౌకరు వచ్చిందా అని నౌకరు రాలేదన్నాను మరి నిరుద్యోగ భృతిస్తా అన్నాడు కదా నెలకు 3000 అదేమన్నా వచ్చిందా అని అడిగిన అది కూడా రాలేదన్నా ఉద్యోగం వస్తుందేమని కోచింగ్ సెంటర్లో మా అమ్మ ఉపాధి ఆమె కూలికి పోయి రూపాయి రూపాయి జమ చేసి కట్టి అవి సరిపోక మెడల మీద ఉన్న తాళి కూడా అమ్మి కట్టిందన్న 9 ఏళ్ళైంది ఏ పరీక్ష రాయలేదు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు మా తల్లిదండ్రుల ముఖం చూస్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది బాయిల దుంకి సావాలనిపిస్తుంది ఏం బతకన్నా ఇది ఎట్లా బతకాలని ఆ యువకుడు చెప్పిండు ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి అమ్మల్ని పెద్దమ్మల్ని అడిగినా దుఃఖమేముంది రైతుల్ని అడిగినా దుఃఖమే ఉంది యువకుల్ని అడిగినా దుఃఖమే ఉంది తెలంగాణ ఉద్యమకారులను అడిగినా దుఃఖమే ఉంది ఈ నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా ఎక్కడ చూసినా ఎవరి పరిస్థితి బాగలేదు ఇంకొంతమంది వచ్చారు అన్న ఆ ఇళ్ళ
ఈ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్